వివేక హత్య కేసు నుంచి బయటపడడానికి కీలకమైనటువంటి నిందితులు ఇంకొక వ్యక్తిని అత్యంత పాశవికంగా ఏసేయటానికి అద్భుతమైనటువంటి స్కెచ్ చేశారా, దానికి పోలీసులను కూడా అందులో ఇన్వాల్వ్ చేశారా, ఇంతకీ ఏ వ్యక్తిని ఏసేయాలని చెప్పి చాలా ప్లాన్డ్గా ప్లాన్ వేశారు, ఏంటా కథ అనేటువంటి ఒక సంచలన నిజాన్ని ఈ వీడియోలో మీకు వివరించబోతా ఉన్నాను. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ వివేక కేసు ఎన్ని ట్విస్టులు తిరుగుతూ ఉందో, ఎన్ని కొత్త కొత్త అంశాలు అందులో వస్తూ ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి కొంతమంది మరణించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గారు డ్రైవింగ్ చేసినటువంటి డ్రైవరు, అదేవిధంగా ఆ కేసుకు సంబంధించి అనంతపురంలో ఇంకో అతను, ఇలా ఒక ఇద్దరు ముగ్గురు రెండు మూడు వికెట్లు ఆల్రెడీ పైకి పోవడం జరిగింది. సరే వాళ్ళు ఉంటే ఏం బయటకు వస్తాయనుకున్నారో, ఎవరు వేసేసారో, లేకపోతే న్యాచురల్గానే వాళ్ళు చనిపోయారో మనకు తెలీదు, అవన్నీ ప్రశ్నలే. అయితే ఇప్పుడు ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని నరికి 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 చంపడానికి ప్లాన్ వేశారు అనిపిస్తూ ఉంది. ఏమయ్యా ఎందుకు అనిపిస్తూ ఉందంటే, నిన్న దస్తగిరి మీద ఒక కేసు నమోదైంది. ఏందయ్యా అంటే, ఇతగాడు ఒక వ్యక్తిని నిర్బంధించాడని చెప్పి అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు చెల్లించలేదని చెప్పి, అంటే దస్తగిరి డబ్బులు ఇచ్చాడంట వేరే వాళ్ళకి ఎక్కువ వడ్డీలకి, ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఓ కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లోడిని నిర్బంధించాడంట, చిత్రహింసలకి గురి చేశాడంట, భయభ్రాంతులకి గురి చేశాడంట. అంటే ఈ స్టోరీ ఎందుకోసం మ్యాపేస్తున్నారంటే, దస్తగిరి దగ్గర డబ్బు ఉంది అతను వడ్డీలకి ఇస్తున్నాడు అని మార్కెట్లో స్ప్రెడ్ చేయాలా. అంటే ఎట్ వస్తుందబ్బా డ్రైవర్గా ఉన్నటువంటి దస్తగిరి దగ్గర, అంటే వివేకానంద రెడ్డి గారిని వేసిన విషయంలో ఏదో భారీగానే ముట్టింది, ఇతను ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నందుకు ఎవరో డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతోనే ఇతను వడ్డీ వ్యాపారం చేస్తున్నారని మార్కెట్లో జనం అనుకోవాలి. దయచేసి గమనించండి ఈ స్టోరీలో ఎంత ట్విస్టులు ఉంటాయంటే. ఆ తర్వాత మెల్లగా దస్తగిరిని ఒక యదవా పనికిమాలినోడు, అతను చెప్పింది అబద్ధం అని చెప్పి జనాల్లో ఆ విధంగా క్రియేట్ చేయటం, ఆ తర్వాత మెల్లగా వన్ ఫైన్ డే అవసరమైతే దస్తగిరిని కూడా వేసేస్తారు. వేసేస్తే ఎట్లబ్బా, అతను అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి, సిబిఐకి సంబంధించి కనుసన్నల్లో ఉన్నటువంటి వ్యక్తి, మరోటువంటి వ్యక్తిని వేసేస్తే నిందలు రావా, ఆరోపణలు రావా, అడగోలుగా దొరికిపోరా అంటే, బాబాయనే వేసేసి ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని వేసేసి బయట తిరుగుతున్నటువంటి వీళ్ళు ఒక డ్రైవర్ని వేసేసి బయట తిరగలేరా? పైగా దీనికి ఒక జస్టిఫికేషన్ చేయగలుగుతారు, ఇతను చాలామందిని హింసించాడు, చాలామందితో ఇతనికి శత్రుత్వం ఉంది అంటే ఇదంతా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మెల్లగా దస్తగిరిని వేసేస్తే దానికి వేరే కారణాలు ఉన్నాయనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. ఎట్లాగైతే వివేకానంద రెడ్డి గారిని వాళ్ళు వేసేసి కడప ఎంపీ సీటు గురించో ఇంకో అంశాల గురించో వేసేసి తర్వాత ఇది కుటుంబ వ్యవహారం, రెండో పెళ్లి ఉంది అందుకని జరిగింది, ఆస్తి వ్యవహారం, వారసత్వ వ్యవహారం అని చెప్పి సునీతారెడ్డిని, సునీతారెడ్డి భర్తనే నిందితులుగా చేసేటువంటి ప్రయత్నం ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డి అండ్ కో అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మనుషులు, పార్టీ ఏ విధంగా అయితే ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేస్తూ ఉందో, రేపు దస్తగిరిని కూడా వేసేసి అతను చాలామందికి అప్పులు ఇచ్చాడు, చాలామందికి డబ్బులు ఎగ్గొట్టాడు, చాలామందిని అధిక వడ్డీల కోసం హింసించాడు, వాళ్ళల్లో ఎవరో వేసేసి ఉంటారు, కామన్గా ఉన్నటువంటి ఎంతోమంది శత్రువుల నుంచి ఎవరో వేసేస్తే మేము ఏ రకంగా కాపాడగలం, మాకే రకంగా సంబంధం అని చెప్పి బొంబాయి కబుర్లు చెప్పడానికి, పోలీసు వ్యవస్థ ప్రభుత్వం సిద్ధం అవటానికి ఈ రకమైనటువంటి ఫేక్ కేసులు దస్తగిరి మీద పెట్టేటువంటి నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయారు. ఎందుకంటే దస్తగిరి వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నా, వీళ్ళ చేతిలో పవర్ ఉన్నా, వీళ్ళే ఎంపీలుగా ఉన్నా, 40 ఏళ్ళుగా అక్కడ వీళ్ళ పెత్తనం ఉన్నా, వీళ్ళ మాటని కాదని చెప్పి అప్రూవర్గా మారి అత్యంత పాశవికంగా వీళ్ళ బాబాయిని వీళ్ళే వేసేసారనేటువంటి అంశం ఇవాళ ప్రజల్లోకి వచ్చినా, సిబిఐ కేసు ఇంత బలంగా ఉన్నా, దీనంతటికీ ప్రధానమైనటువంటి మూల కారణంగా నిలిచినటువంటి వ్యక్తి, సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి, నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ అంశాలను బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, బయట ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి ఈ యొక్క దస్తగిరి. అందుకనే ఈ యొక్క పాళిగాళ్ళు, ఈ యొక్క ఫ్యాక్షనిస్టులు ఆ దస్తగిరిని ఎందుకు బతకనిస్తారు? దేవన్ అతను అప్రూవర్గా మారగానే కూడా అతను చెప్పడం జరిగింది, నా ప్రాణాలకు హాని ఉంది, దయచేసి నాకు రక్షణ కల్పించండి, అదేవిధంగా ఈ వ్యక్తుల్ని అరెస్టు చేయండి అని చెప్పి అవినాష్ రెడ్డి ఆ కేసులో ఏ ఎయిట్గా ఉండి అతను బయట ఉంటే, మిగిలిన వాళ్ళందరూ లోపల ఉంటే, వాళ్ళకి నెల నెలలైనా సరే బెయిలే రాలా, ఇతనికి మాత్రం ముందస్తు బెయిల్ వచ్చింది. అంటే ఎంపీ కాబట్టి వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు కాబట్టి వచ్చిందా, లేకపోతే ఎందుకోసం వచ్చిందనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ముందు ఉంటుంది. సరే ఇప్పుడు ఏదో సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూ ఉన్నారు, ఆ సుప్రీంకోర్టులో అయినా ఆవిడకి న్యాయం జరుగుద్దని, అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దవనిద్దని, ఆ తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి సంచలనమైనటువంటి వ్యక్తులు అంశాలు బయటకు వస్తాయని చెప్పి నమ్ముదాం. బట్ ఈలోపు అనేక మందికి ఈ కేసుకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్న వాళ్ళ ఖచ్చితంగా ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఖచ్చితంగా
ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరైనా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రాణాలు ఉంటాయా అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దస్తగిరి మీద కూడా పెట్టింది ఖచ్చితంగా ఫేక్ కేసు అనేది కూడా ఖచ్చితంగా సిబిఐ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. సిబిఐ వాళ్ళ మీద కేసు పెడితే దిక్కు లేదు, సిబిఐ దస్తగిరి మీద కేసు పెడితే ఏం సీరియస్గా తీసుకుంటుందంటే ఇక చట్టం న్యాయం అనేది బతికేటువంటి పరిస్థితి లేదని ప్రజలు అనుకుంటారు.